ప్రేజ్ ద లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. యుదే కాలమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 23 కీర్తన 6 వచనాన్ని చదువుతున్నాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యహో మందిరంలో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, దేవుని తన కాపరిగా ఉంచుకున్న తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుందో దావీదు గ్రహించి అంటున్నాడు, నేను బ్రతుకుతున్న ప్రతి దినము కూడా నా వెంట శాపము, పాపము, రోగము, వ్యాధు వెంబడించదు. కానీ దేవుని నేను ఆశ్రయించాను, ఆయన నా కాపరి గనుక నేను బ్రతుకు దినములన్నీ నా వెంట కృపాక్షేమములే వస్తాయి అని దావీదు దేవుని యొక్క శక్తిని, ఆయన ప్రేమను గ్రహించిన వాడై ఈ మాట పలుకుతున్నాడు. యుదే కాలమున వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో దేవుని యేసుప్రభు వారిని ఇదిగో కాపరిగా, దేవుడిగా నీ ఉంచుకుంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా కృపా క్షేమములు నీ వెంట వస్తాయి. ఇంతకు మునుపు ఏవేవో మీ వెంట వచ్చి ఉండొచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది, వెనుకకు లాదేది, బలహీనపరిచేది. కానీ యుదే కాలమున దేవుని ఆశ్రయించి ఆయన నీ ముందు ఆయన ఉంచుకుంటే నీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చి, ప్రభువా నీవే నా కాపరిగా ఉండి నన్ను నడిపించండి అంటే ప్రభువు నిన్ను క్షేమకరమైన స్థలంలో నడిపిస్తాడు. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే కాపరికి తెలుసు, గొర్రెలను ఏ స్థలంలో మేపుటే వాటికి క్షేమమో కాపరికి తెలుసు. కనుక మన ప్రధాన కాపరి అయిన దేవుడు నువ్వెక్కడుండడము క్షేమమో దేవుడు ఆయనకు తెలుసు. కాబట్టి నిన్ను ఆ స్థలంలో ఉంచుతాడు. ఆయన మందిరామురంలో నివసించండి, ఆయన నీకు సహాయపడతాడు. యుదే కాలమున ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభునామాన్ని మైంపరచండి. మీ కొరకు చిన్న ప్రార్థన. సర్వశక్తి గల దేవా, స్తోత్రం. దావీదు అంటున్నాడయ్యా, అయ్యా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. అవునయ్యా, నేను ఆశ్రయించిన వారి జీవితం క్షేమంగా ఉంటుంది, వారు కృపను పొందుకుంటారు. ఈ ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో వారి జీవితాలు, వారి కుటుంబాలు ఈ వాగ్దానాన్ని నెరవేర్చి మహిమ పొందని. ఇంతకు మునుపు వరకు నాయన వారిని వేరే వేరేవి వారిని వెంబడించి వారిని ఇబ్బంది పెడితే వాటన్నిటిలో నుండి విడుదలనిచ్చి కృప క్షేమం నీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.